హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు యూట్యూబ్ జెడ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చి గంట సేమ యాక్టివేట్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీరు ఇన్స్టెంట్గా పొందగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో క్వశ్చన్కి వస్తే నేను ఈరోజు ఈ వీడియోలో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత మీ ఫేస్బుక్ అఫీషియల్ పేజ్ను, ఈ టెంప్ మెయిల్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, దీని వీటి లింక్స్ అనే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, కావాలంటే అక్కడి నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు టెంప్ మెయిల్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిఫ్రెష్ చేయగానే మొత్తం లోడ్ అనేది అయ్యింది. ఫ్రెండ్స్, లోడ్ అనేది అవ్వనివ్వండి. తర్వాత కాపీ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఆ ఈమెయిల్ అనేది కాపీ అయ్యింది. ఫ్రెండ్స్, తర్వాత మీ ఫేస్బుక్ అకౌంట్లోకి వచ్చేసి క్రియేట్ న్యూ అకౌంట్ అనేది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, క్రియేట్ న్యూ అకౌంట్ ట్యాప్ చేయగానే మీ ఫస్ట్ నేమ్ సర్ నేమ్ కానీ సెకండ్ నేమ్ కానీ అన్నట్టు అడిగింది. ఫ్రెండ్స్, నేను నా నేమ్ అనేది టైప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నేను నా నేమ్ అనేది టైప్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ అనేది టైప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అడిగిద్ది. ఫ్రెండ్స్, దాన్ని కూడా ఇచ్చేసాను. ఫ్రెండ్స్, ఇచ్చేసా. ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ అనేది ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడిగిద్ది. ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయకుండా కింద నెక్స్ట్ కింద సైన్అప్ విత్ ఈమెయిల్ అడ్రస్ అనేది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, అది ట్యాప్ చేస్తూ ఉంటే ఒకసారిగా మారిద్ది. ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి వెనక్కి వచ్చేసినట్టు చూపించేది. ఫ్రెండ్స్, మళ్ళీ క్రియేట్ అకౌంట్ కొట్టేసేసి నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మళ్ళీ కీప్యాడ్ అనేది క్లోజ్ చేసి సైన్అప్ విత్ ఈమెయిల్ అడ్రస్ అనేది దాని మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ట్యాప్ చేస్తూ ఉంటే వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇందాక కాపీ చేసిన ఈమెయిల్ అడ్రస్ అనేది పేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని. ఫ్రెండ్స్, మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, నేను నా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయగానే మీ జెండర్ అడిగిద్ది. ఫ్రెండ్స్, మీ జెండర్ అనేది ఇచ్చేసాను. ఫ్రెండ్స్, తర్వాత సైన్అప్ మీద ట్యాప్ చేయండి. సైన్అప్ మీద ట్యాప్ చేయగానే మీ ప్రాసెస్ అంతా అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక మీరు ఓపెన్ చేసిన టెంపెయిల్ అడ్రస్ అనేది ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఒక కోడ్ అనేది వచ్చింది. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిందాక కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, 80455 అని వచ్చింది. ఫ్రెండ్స్, ఆ కోడ్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి 80455 కంటిన్యూ మై ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అకౌంట్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే చూసారు కదా ఫ్రెండ్స్, డైరెక్ట్గా మీ అకౌంట్ అనేది ఓపెన్ చేసేసింది. ఫ్రెండ్స్, ఓపెన్ చేసేసి కావాలంటే లాగౌట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసేయచ్చు. ఫ్రెండ్స్, నార్మల్గా మీ అకౌంట్ అనేది ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే దాని ప్రొఫైల్. ఫ్రెండ్స్, కొన్ని కొన్నిసార్లు ఫేస్బుక్ యొక్క ప్రొఫైల్ పిక్ పెట్టుకోమని అవి కూడా అడిగింది. ఫ్రెండ్స్, అవి కూడా పెట్టేసేయండి. ఒకవేళ కనుక మిమ్మల్ని నెంబర్ అడిగితే కనుక ఏదో ఒక నెంబర్ టైప్ చేసేయండి. ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ ఏదైనా పర్లేదు. ఫ్రెండ్స్, 9876543211 అలా కూడా మీకు ర్యాండమ్గా వచ్చే నెంబర్స్ ఏదైనా పెట్టేసేయచ్చు. ఫ్రెండ్స్, ఓటీపీ అలాంటివి ఏమి పంపిదు ప్రస్తుతానికి, మెయిల్ అనేది కన్ఫర్మ్ చేసుకుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి